హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్జే ఛానల్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా గంట సింబల్ను ప్రెస్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ను ఈ వీడియో ద్వారా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళని అడిగి ఈ క్వశ్చన్స్ సేకరించడం అనేది జరిగింది. సో అది 20th September Shift 1, Shift 2 పేపర్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ మీకోసం నేను, అంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ పైన అవేర్నెస్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎటువంటి క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు ఎగ్జామ్లో అని. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆసియా కప్ క్రికెట్ భారత్కి ఎన్నిసార్లు రావడం జరిగింది. సో ఇది ఆన్సర్ వచ్చేసి 6 times. సో మనకు ఆసియా కప్ గురించి ఒకసారి చూసినట్లయితే ఇది 1984 స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియాకు 6 times రావడం జరిగింది, అంటే 84 ఫస్ట్ టైం కూడా ఇండియాకే రావడం జరిగింది. సో టోటల్గా చూసినట్లయితే ఇండియాకు 6 times రావడం జరిగింది. ఒకటి 1984 అండ్ 88, 90 95 అండ్ లాస్ట్ టైం 2016 కూడా ఇండియాకు రావడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పేరణి తాండవం అనే నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? సో ఆన్సర్ వచ్చేసి తెలంగాణ. చాలా ఇంపార్టెంట్, అంటే ఇది మన తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్గా ఒకసారి దీని గురించి చూసినట్లయితే ఇది మనకు కాకతీయుల కాలంలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయక నృత్యంగా దీన్ని చూడవచ్చు. గణపతి దేవుని కాలంలో అతని సేనాని, అంటే అతని బావమరిది అయినటువంటి సేనాని జయవసేనాని నృత్య నత్నావళి గ్రంథంలో ఈ పేరణి తాండవం గురించి రాయడం జరిగింది. సో ఇది ఎందుకు కాకతీయ కాలంలో వాళ్ళు ఉపయోగించారంటే, ఆ వీరశైవ సైనికులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళను ఆవేశపరచడం కోసం వాళ్ళ ముందు ఈ నృత్యాన్ని చేసేవారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దిన్ హి ఇలాహి అనే మతాన్ని ఎవరు స్థాపించారు? అక్బర్. సో మనకు తెలుసు అక్బర్ వచ్చేసి మొఘలు వంశానికి చెందినటువంటి ఒక గొప్ప రాజు చూడవచ్చు. సో డెఫినెట్లీగా మనకు గ్రూప్ డీలో మొఘళ్ళ గురించి కావచ్చు, లేకుంటే ఢిల్లీ సుల్తాన్ల గురించి కావచ్చు, డెఫినెట్గా ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో అభ్యర్థులు దాన్ని కొంచెం ఎక్కువగా దృష్టి పెట్టి చదవాల్సి ఉంటుంది. అండ్ ఇది మనకు అక్బర్ దీన్ ఈ హిలాని మతాన్ని ఏ సంవత్సరంలో, అంటే 1582 సంవత్సరంలో దీన్ని స్థాపించడం అనేది జరిగింది. సో ఇతను అక్బర్ వచ్చేసి హుమాయున్ కొడుకు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రస్తుత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఉర్జిత్ పటేల్. సో అభ్యర్థులు గమనించగలరు, మనకి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టవలసి ఉంటుంది. డెఫినెట్లీ ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఇది మన భారతదేశాన్ని ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపించడం జరిగింది. సో అందులో క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇతను వచ్చేసి మనకు 24th ఆర్బీఐ గవర్నర్గా మనం చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సౌండ్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏమిటి? ఆన్సర్ వచ్చేసి డెసిబుల్స్. అభ్యర్థులు ఈ సౌండ్ కావచ్చు, అదేవిధంగా విద్యుత్కు సంబంధించినటువంటి కావచ్చు, అయస్కాంతంకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ సంబంధించినటువంటి, అంటే వాటికి సంబంధించిన ప్రమాణాల గురించి కూడా కొంచెం చదివితే మంచి రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆలమట్టి డ్యామ్ ఏ నది పైన ఉన్నది? సో ఆన్సర్ వచ్చేసి మనకు కృష్ణానది. సో యాక్చువల్గా ఈ ఆలమట్టి డ్యామ్ అనేది కర్ణాటకకు సంబంధించింది. సో దీని గురించి మనకి ఈ ఆలమట్టి డ్యామ్ గురించి తెలంగాణకు మరియు అంటే తెలుగు రాష్ట్రాలకు కర్ణాటక మధ్య కొంచెం వివాదం కూడా తలెత్తడం అనేది జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి కృష్ణానది. సో ఈ డ్యామ్ వచ్చేసి కర్ణాటకలో ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దండి మార్చ్ ఎప్పుడు జరిగింది? సో ఆన్సర్ వచ్చేసి March 12, 1930. డెఫినెట్లీగా మనం ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ అనేది గ్రూప్ డీలో ప్రతిసారి అడుగుతున్నటువంటి ఏరియా. అండ్ దీని గురించి చూసినట్లయితే ఇది మనకు గాంధీజీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. సో ఈ దండి మార్చిని మనం ఉప్పు సత్యాగ్రహం అని, శాసనోల్లంఘన ఉద్యమం అని చెప్పేసి ఉంటాం. సో దీనిలో భాగంగా సబర్మతి నుంచి దండి వరకు గాంధీజీ పాదయాత్ర చేసి అక్కడ సొంతగా, అంటే శాసనోల్లంఘన అంటే శాసనాలను ఉల్లంఘిస్తూ తను సొంతంగా ఉప్పు తయారు చేయడం అనేది జరుగుతుంది. సో దానిలో భాగంగా ఈ దండి సత్యాగ్రహం అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పీరియాడిక్ టేబుల్లోని 2వ గ్రూప్ అండ్ 4వ పీరియడ్లో ఉన్నటువంటి మూలకం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి క్యాల్షియం. సో పీరియాడిక్ టేబుల్ అంటే మనకి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్. పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ప్రతిదాని గురించి పర్ఫెక్ట్గా నేర్చుకోవడం ఇంపార్టెంట్. అదేవిధంగా వాటి యొక్క ఫార్ములాస్, రసాయన నామాలు, వాటికి సంబంధించినటువంటి వాటిని ఎవరెవరు స్థాపించారు, అంటే జేజే థామ్సన్ కావచ్చు, రూదర్ఫోర్డ్ ఇన్వైట్ చేసినటువంటి కొత్త నియమాలు కావచ్చు, వాటి గురించి చదువుకోవడం మనకు యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్, రవిశంకర్ ప్రసాద్ కేంద్రంలోని ఏ శాఖకు మంత్రి?
సో ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. సో మనకు కేంద్రంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి మంత్రుల గురించి, సో ఏ శాఖకు ఏ మంత్రి అనేది ఉండడం జరిగిందనేది చదవడం అనేది చాలా ముఖ్యమైన ఏరియాగా మనం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 4 సార్లు U19 వరల్డ్ కప్ గెలిచినటువంటి దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి ఇండియా. చాలా ఇంపార్టెంట్ అండి, మనకు స్పోర్ట్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ 1 లేదా 2 క్వశ్చన్స్ అనేది ఆర్ఆర్బీలో మనకు అడగడం జరుగుతుంది. సో ఇటీవల జరిగినటువంటి స్పోర్ట్స్కు సంబంధించినటువంటి ఫుట్బాల్ వరల్డ్ కప్ కావచ్చు, మొన్న జరిగినటువంటి ఏషియన్ గేమ్స్ కావచ్చు, సో వాటి గురించి క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పేటిఎం స్థాపకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి విజయ్ శేఖర్ శర్మ. సో ప్రముఖ సంస్థల యొక్క సీఈఓలు కావచ్చు, వారి యొక్క స్థాపకులు కావచ్చు, వాటి గురించి కూడా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జిఎస్టీ అంబాసిడర్ ఎవరు? సో ఇంతకుముందు చెప్పడం జరిగింది మనకు జిఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఇవి రెండు మోడీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో జరిగినటువంటి గొప్ప సంస్కరణలుగా మనం చూడవచ్చు. సో దానికి అంబాసిడర్ వచ్చేసి అమితాబ్ బచ్చన్. సో వీటి రెండింటి గురించి కొంచెం అంటే ఎప్పుడు ఇది జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది అని చెప్పేసి అటువంటి ఏరియాను చాలా క్షుణ్ణంగా చదవండి, చదవడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇంకా ఇవే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది, అంటే పర్ఫెక్టే మనది లేదు, అది బాహుబలి సినిమా గురించి. అండ్ నెక్స్ట్ రషీద్ ఖాన్ క్రికెట్, మనకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ప్లేయర్ రషీద్ ఖాన్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. అండ్ అదేవిధంగా కొన్ని పథకాల గురించి కూడా అడగడం జరిగిందంట. సో ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ఒక పథకం గురించి కూడా అడగడం జరిగింది. అదేవిధంగా కొన్ని హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తుల గురించి కూడా అడగడం జరిగింది. సో మనకు విద్యార్థులు వాళ్ళు గుర్తుకున్నంత మేరకు ఈ క్వశ్చన్స్ని సేకరించి ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.